ఓకే శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్లోకి పార్టీ కొంత అర్థమైందా బ్రహ్మాండంగా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఇచ్చిన చేర్చుకునేటప్పుడు ఏమని నాకు గొప్ప హామీ ఈ రెండు వందల యాభై గజాల మేనిఫెస్టోలో ఇంకా అంతకంటే గొప్ప హామీ అవసరమే లేదు మాకు ఉద్యమకారుల ఉద్యమకారుల తరఫున ఉద్యమకారుల డిమాండ్ నేను పీసీసీ ప్రెసిడెంట్ గారికి వినిపించిన హైకమాండ్కి వినిపించిన ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు వినిపించిన దాన్ని హోల్ హార్టెడ్గా విశాల హృదయంతో అర్థం చేసుకొని దాన్ని గ్యారంటీగా పెట్టిండ్రు అది చాలు ఐమ్ వెరీ హ్యాపీ యాజ్ అ ఇండివిజువల్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇచ్చిన ఫస్ట్ అడ్వైజ్ స్వీకరించి స్వీకరించే మనస్తత్వం కూడా పొలిటికల్ పార్టీలకు ఉంటేనే కదా పలు సెక్షన్స్ సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ నుంచి వచ్చే బాధలు కావచ్చు డిమాండ్లు కావచ్చు రిక్వెస్ట్ కావచ్చు తీసుకొని ఆ సమస్యను హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయకపోవచ్చు ఏ ప్రభుత్వం కూడా కనీసం సానుకూలంగా సవాకాశంగా వింటేనే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు స్వాంతన చేకూరుతుంది అటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసింది గతంలో మళ్ళీ చేస్తుంది సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో అది లేదు మనకు ధర్నా చౌక్ని ఎత్తేసిన ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు ఎవరు కలవరు ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ఆయన కలవడు మిగతా మంత్రులకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకదు సో ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ పాత రోజులు రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అది టికెట్ ఉందా ఎట్లా ఒకటండి ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్ లాగానే ఒక మెకానిజం ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సర్వేలు జరిపి ఆ సర్వేల ప్రకారంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఆ సర్వే చేస్తూ ఆ లోకల్ ఉన్న స్థితిగతులు ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ ఏ ఏ సామాజిక వర్గాలది ఎక్కువ ప్రభావం ఉంది ఎట్లా ఇవ్వాలి ఇస్తే గెలుస్తారా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక్క టీం కాదు దాదాపుగా నాకు తెలిసి ఒక ఏడు టీంలు పనిచేస్తా ఉన్నాయి ఇక తెలియకుండా ఎన్ని పనిచేస్తున్నాయో నాకు తెలియదు కాబట్టి వడపోత స్టేట్లో వడపోత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో వడపోత తర్వాత ఫైనల్గా స్క్రీనింగ్ కమిటీ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ దాని తర్వాత ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇన్ని దగ్గర వడపోత అయిపోయి కరెక్ట్ క్యాండిడేట్ని ఆ నియోజకవర్గానికి సూట్ అయ్యే క్యాండిడేట్ని ఖచ్చితంగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ వడపోతలో మనం ఉంటామా లేదా అనేది కాంగ్రెస్ హైకమాండ్ తెలిసిన విషయం కాబట్టి మేము ఒకటే ఎవరికి టికెట్ వచ్చినా సరే మా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానీ మా మహబూబ్ నగర్ జిల్లాలో కానీ పద్నాలుగు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం సో ఈ వడపోతల మీకు టికెట్ వచ్చినా రాకున్నా పర్వాలేదా టూ హండ్రెడ్ పర్సెంట్ నా చరిత్ర ఒకసారి చూడండి నా ఉద్యోగం వదిలేసి వచ్చినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఏదైనా కాన్స్టిట్యున్సీ పోయి పనిచేస్తామంటే నాకు నా సార్ మీ దగ్గరే ఉండి పనిచేస్తా ఉద్యమంలో నేను రాజకీయాల్లో కూడా పోతా మీ దగ్గరనే ఉండి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్పి ఆ రోజు వద్దని చెప్పి ఆ రోజే నేను స్టేట్ ఆఫీస్లో పనిచేసే కార్యక్రమం చేసిన ఈ స్ట్రాటజీ ప్లానింగ్ మొబిలైజేషన్ వీటి మీదనే వర్క్ చేసిన టూ థౌజండ్ సిక్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారే స్వయంగా పిలిచి పోటీ చేయి అన్నప్పుడు పోటీ చేసిన కానీ నేను నా నేను చేస్తా అని కూడా అడగలే తర్వాత ఎమ్మెల్సీలో పనితనము మా ఆర్గనైజేషన్ కెపాసిటీ చూసి మళ్ళీ వాళ్ళే పిలిచి మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండాలి అంతేకాదు పార్లమెంట్గా పోటీ చేయాలి ఎంపీగా అని చెప్పి తెలంగాణ భవన్లో ఎప్పుడు జరగలేదు అంతకంటే తెలంగాణ భవన్లో అనౌన్స్ చేసి మరీ జిల్లాకు పంపించింది నేను అడిగిందిగా అడిగినది కాదు మళ్ళీ వారే మహబూబ్ నగర్కి వస్తే ఎట్లుంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎంపీగా అని చెప్తే వారు వస్తే మీద వేసుకొని వారి కోసం పనిచేసి చాలామంది ఆ రోజు ఉద్యమానికి అంటే టీఆర్ఎస్కు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి చేసే ప్రయత్నం చేసిరు కానీ నేను పక్కకు జరగలే కేసీఆర్ గారిని గెలిచేదాకా కొట్లాడినాము గెలిపించుకున్నాము ఆ రోజు కేసీఆర్ వెళ్ళిపోతే ఉద్యమం లేకుంటుండే తెలంగాణ రాష్ట్రం రాకుంటుండే దాంట్లో చాలా కీలకమైన పాత్ర ఎన్ని ఉన్నా ఎన్ని ప్రలోభాలకు అప్పుడు రూలింగ్ పార్టీ చేసినా కూడా పోలే ఖచ్చితంగా నిలబడడం కేసీఆర్ గారిని గెలిపించుకున్నాం అంటే బీజేపీకి టికెట్ అప్పుడు కూడా నేను కిషన్ రెడ్డి గారిని అడిగింది కాదు కిషన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేస్తారా మీరు చేస్తే బాగుంటుంది అని అడిగితే తప్ప నేను చేయలే రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు టికెట్ రాలేదు కదా అప్పుడు అంటే ఇంటి పార్టీకి ఇస్తామన్నారు నాకనే కాదు ఇంటి పార్టీకి కూడా టికెట్ ఇస్తా అన్నావు చిరు సుధాకర్ గారికో మాకో ఇవ్వాలని ప్రపోజల్ ఉంటే రాలేదు అయినా కూడా ఆ రోజు మళ్ళీ చంద్రశేఖర్ గారికి ఇచ్చినా కూడా ఆయన ఎంబే తిరిగినాం గ్రామ గ్రామాలు తిరిగినాం అన్నీ తిరిగినాం పని చేసినాం సో నేను రాజకీయంలో ఉన్నది కేవలం ఎమ్మెల్యే కానీకేనో లేకుంటే ఎమ్మెల్యే టికెట్ కోసం చేయడానికి లేను తెలంగాణ సాధన కోసం ఉన్నాము అది సాధించుకున్నాం అందరం కలిసి ఈరోజు బ్రతుకు తెలంగాణ ఒక భవిష్యత్తులో మంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఉన్న యువతరానికి కూడా ఒక ఉపాధి హామీ వచ్చి వాళ్ళందరూ కూడా మంచిగా సుఖశాంతులతో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరిక తప్ప నాకు పర్సనల్గా ఏదో కావాలని చెప్పి ఏ రోజు కూడా ఆశించండి ఆశిస్తున్నారు సో నిజంగా మీరు బీజేపీలో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళొచ్చారు కదా ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ కొంత డౌన్ఫాల్ అయితే కనపడుతుంది కదా ఒకటే రీజన్ అండి ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఏదో మంత్రులు అయిపోవాలి ఇంకేదో అయిపోవాలి ఎంపీలు ఏదో అయిపోవాలని కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళొకసారి అధికారంలోకి రాకూడదు అంటే మేము ఏదో కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నాము మా మనసులో ఆయన మీద కోపము కాదు కేసీఆర్ మోడల్ అనేది తెలంగాణను వినాశనానికి దారితీస్తుంది తెలంగాణ అనేది నమ్మినం కాబట్టి ఎన్నో ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు దానికి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కావాలి ఎందుకు కేసీఆర్ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఎన్ని విధ్వంసాలు తెలంగాణ జరుగుతాయి ఎన్ని వ్యవస్థలకు పవ్వులు చెప్పండి విధ్వంసం ఎందుకు జరుగుతుంది ఒకటి చెప్పండి ఒకటి అండి భూమి రికార్డ్స్ అన్నీ మాయమైపోయినవి ఇది విధ్వంసం కాదా చెంత విధ్వంసం కదా తెలంగాణలో భూమి అంటే అమ్మతో సమానం ఆ అమ్మ మన కంట్రోల్లో లేదు ఇప్పుడు కంప్యూటర్లో ఉంది ఎవడో దాని మీటర్ నొక్కితే మీ అమ్మ మీకు కాకుండా పోతుంది అంతకంటే భయంకరమైన విధ్వంసం ఏం కావాలి భూమి పుట్టినప్పటి నుంచి దానికి ఎవరో ఒకరు హక్కు ఉన్నారు కదా మానవ నివాసాలు ఉన్న ప్రాంతాల్లో భూమికి హక్కు వచ్చింది వంశ పారంపర్యంగా వచ్చిందా ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఇచ్చినాయా ఏదో రకంగా ఆ భూమి హక్కునే నువ్వు తీసేసుకున్నాక ఇంకా ఏం మిగులుతుంది భవిష్యత్తులో అదొక ఉదాహరణ ఇంకొకటి ఈరోజు లేవు ఇప్పుడు రేపు చదువుకున్న విద్యార్థులకు మాకు ఉద్యోగం వస్తుంది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు మాకు ఒక ఉద్యోగం వస్తుంది మేము మా కాలం మీద నిలబడతాం అంటేనే కదా వాడు కూర్చొని బుద్ధిగా చదువుకునేది ఇక ఉద్యోగాలు లేవు ఏం లేవు అంటే మొత్తం లంపెన్ ఎలమెంట్సే అయిపోతారు వీధుల్లో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుకోవాలన్నప్పుడు సక్రమ మార్గాల కంటే వక్రమ మార్గాలే ఎక్కువ కనబడతాయి యువతకు మరి వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టి సొసైటీకి అర్థమయ్యే ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలంటే వాళ్ళు ముందు తైలం పెట్టాలి కదా నువ్వు కష్టపడి చదువుకుంటే కలెక్టర్ అవుతావు లేకుంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు కొద్దిగా ఈ ఆర్డీఓ అవుతావు లేదా ఇంకేదో అవుతావు లేదా ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం వస్తుంది అంటే అంటే ఈ ఆశ కానీ ఈ భవిష్యత్తు కానీ వాళ్ళకి చూపియకుంటే వాళ్ళు పెడదారిన పడతారు ఆ విధ ఆ వ్యవస్థను కూడా ధ్వంసం చేసేసి ఈ రోజున టీఎస్పిఎస్ని రద్దు చేయాలని చెప్పి లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాలుగా మనం కాపాడుకుంటున్న వ్యవస్థ మనం నమ్మం నమ్మకం పెట్టుకుంటున్న వ్యవస్థలు అన్నింటినీ కూడా చాలా తెలివిగా కుట్రతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్వంసం చేసుకుంటూ పోతుండే ఎందుకు మొత్తం తెలంగాణ కూడా నా కంట్రోల్కి రావాలి అన్ని వ్యవస్థలు నా కంట్రోల్కి రావాలి ముఖ్యమంత్రి కదా అన్ని కంట్రోల్ ఉండాలి కదా తప్ప ఎట్లుంటుంది యాభై సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రిలో లేని కంట్రోల్ వద్దనుకున్న కంట్రోల్ ఈ ముఖ్యమంత్రికి ఎందుకు కావాలి వ్యవస్థలను కంట్రోల్ తీసుకొని పెంచుకొని డబ్బుల నోట్లను నోట్ల కుప్పలను పోగేసుకొని ఆ నోట్ల ద్వారా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ తీసుకురావాలనేది ఒక విశేష విషవాలయం ఇది అందుకే కదా ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేబీఆర్ పార్క్ చుట్టూ రెండు వందల ఎకరాలు ఎంతో కేబిఆర్ పార్క్ గతంలో ఉన్న ప్రభుత్వాలు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళలో కొందరి మీద పెద్ద పెద్ద అభియోగాలు వచ్చినాయి అవినీతి చేసిన అది చేసిన అది కానీ కేబిఆర్ పార్క్ చుట్టూ ఉన్నది అది ఒక ఈకో సెన్సిటివ్ రీజియను అదొక రిజ రిజర్వ్ ఫారెస్ట్ లాగా అది 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 ఫారెస్ట్ అది దాని చుట్టూ ఐదు అంతస్తుల కంటే ఎక్కువ ఉండకూడదు ఉంటే కాలుష్యం ఏర్పడుతుంది అక్కడ ఉన్న ప్రాణులకు ఇది అవుతుంది అది లంగ్ స్పేస్ అది మొత్తం ఆ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో కొన్ని వందల కాలనీస్కి అది లంగ్ స్పేస్ డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పి కదా ఐదు అంతస్తుల కంటే ఎక్కువ ఇయ్యలేదు ఇప్పుడు ఆడ ఇరవై అంతస్తులు ఇరవై అంతస్తులు కట్టుకోమని ఇచ్చిండు అది వ్యవస్థ విధ్వంసం కాదా అంటే సొసైటీ విధ్వంసం కాదా పర్యావరణ విధ్వంసం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కారణాలు ఉన్నాయి సో ఇటువంటి విధ్వంసం ఇంకా చాలు పదేళ్లలో జరిగిన విధ్వంసం చాలు మార్పు రావాలి అని చెప్పి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉన్న ఏకైక కోరిక సో ఆ కోరికతో అంతా బీజేపీలో పోయినప్పుడు అప్పుడు ఏమైంది మీరు టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు చూస్తే కే నైన్టీన్ ఎలక్షన్ ఎయిటీన్లో చూస్తే ఏమైంది ఇక్కడ మొత్తం ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది సీట్లకే పరిమితం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాలు తెచ్చుకుంది సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన నేను కాదనట్లేదు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడి కేసీఆర్తో కొట్లాడే సత్తా ఉంటుందో లేదో అది గెలిచిన పంతొమ్మిది మందిలో మూడు నెలలు గడవక ముందే ఆరు మంది వెళ్ళిపోయాండు అంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా రెండు మంది ఉంటుందా ఇది ప్రతిపక్ష పాత్రలకు లేకుండా వచ్చింది మరి ఎట్లా భవిష్యత్ ఎట్లా తెలంగాణ భవిష్యత్తు అని చెప్పి అప్పుడు మాకున్న ఏకైక ఏకైక మార్గం ఏంది ఒకటి రీజనల్ పార్టీ ఉద్యమకారులందరూ కలిసి నాయకులందరూ కలిసి పెట్టడం ఒకటి లేదు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ దాంట్లో చేరడం ఒకటి